సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పంటైన 12వ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు నాయకులు ఎంపీలు మంత్రులు మినిస్టర్లు అదేవిధంగా వీరే కాకుండా గవర్నమెంట్ సంబంధించిన అధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న. కరోనా అప్పుడు రాని కరోనా కేవలం వారం వ్యవధిలో ఉన్న 10వ తేదీ ఉన్న ఈ వినాయక చవితి హిందువులకు ఎంతోమందికి ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగించే ఈ హిందూ వినాయక చవితి యొక్క పండుగని అడ్డుకోవడం మీ యొక్క వైద్య ఆరోగ్య శాఖ ద్వారా చెప్పించడం మీ దుర్మార్గానికి పరాకట్ట ఈ సీఎం గారు అని ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. ఈ హిందూ మనోభావం దెబ్బతీస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి. ఈ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తే మీ మంత్రులు కానీ మీ ఎంపీలు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు తట్టుకోలేరు. మీ సీఎంఓ తాడేపల్లి అయినా మీ ఇల్లింటి ఇంటైనా ముట్టడిస్తాం. మా హిందూ మనోభావం దెబ్బతీస్తే ఖచ్చితంగా జరగాల్సిన శాస్త్రం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఈ విధంగా భారతీయ పార్లమెంట్ ఒంగోలు శాఖ ద్వారా సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం.